మెసేజ్ బాగున్నారా బాగున్నావా ఏమ్మా బాగున్నావా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల నుండి నూనె రేటు పెరిగిందా లేదా? కందిపప్పు రేటు పెరిగిందా? చింతపండు రేటు ఎట్లా ఉంది? అన్ని పెరిగింది. పేదలకు ఆదాయం పెరగల. పేదలకి ఆదాయం తగ్గింది. కొన్నిసార్లు పన్ను పెరిగలేక సిమెంట్ రేటు పెరిగి, ఇసుక రేటు పెరిగి, ఇనుము రేటు పెరిగి ఇల్లు కట్టుకోవట్లా పేదలు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. మీకు పేదలకు ఎవరికైనా నిల్లించారా? ఈ ఊళ్ళో మన ఎస్సీ కాళ్ళు ఎవరికైనా నిల్లించారా? ఒక్క పేదోడికి ఇల్లు ఇవ్వాలా రాష్ట్రంలో? ఇల్లు ఇవ్వాలా? ఒక గేదెల్లో ఇచ్చారా? ఒక్క గేదెల్లో ఇచ్చారా? ఎవరికైనా రాష్ట్రంలో కూడా ఎవరికి ఇవ్వాలా? ఆడపిల్లకి పెళ్లి కార్యక్రమం ఇచ్చారా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు ఆడపిల్ల పెళ్లి అయితే? 40,000 ఇచ్చారు. చంద్రబాబు గారు అప్పుడు ఏంటి ఆడపిల్ల పెళ్లి జరిగినా 40,000 ఇచ్చారు. ఈయన 4 రూపాయలు కూడా ఇట్లా జగన్ రెడ్డి గారు వచ్చినాక. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం చంద్రబాబు గవర్నమెంట్ లో మీ ఇళ్ల ముందు సిమెంట్ రోడ్లు ఇవన్నీ చేశారు చంద్రబాబు గారి సహకారంతో. ఇప్పుడు వాళ్ళు వచ్చే 4 చెట్లు మట్టేశారా? ఎక్కడ ఏమైనా పనిచేశారా? సర్పంచ్ గారు మీకు బోధేశారు. సర్పంచ్ గారు మీకు గ్రామాలు ప్రభుత్వం నుండి, జగన్ రెడ్డి ప్రభుత్వం నుండి మాత్రం ఏమి రూపాయి రాలా? ఈ ఊరు అభివృద్ధికి ఏమి సహాయం చేయాలి? కొత్తూరు గ్రామ పంచాయతీలో తుమ్మలకొండ గ్రామానికి రాత్రి ఎస్సీ కాలనీ నిద్రించడం జరిగింది. వారికి హృదయపూర్వక మన పంచాయతీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఆంజనేయులు గారు ప్రజల పోరాటం మీద పోరాటానికి మన గ్రామాలకు విచ్చేస్తున్నారు. అంటే మన యొక్క సమస్యలు చెబితే మన సమస్యల మీద పోరాటానికి, గవర్నమెంట్ మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ఆంజనేయులు గారు.
దానికి మన ముందుకు వచ్చి ఉన్నారు మన శాలపురం జడ్పీటీసీ సభ్యురాలు పారా హేమావతి గారు. ఇవాళ మన గ్రామానికి మొదటిసారిగా ఇవాళ గెలిచాక రావటం జరిగింది. అమ్మా మీ సమస్యలు చెప్పమ్మా. ఇల్లు కట్టుకోలేకపోయాను. ఇవాళ ఇల్లు కట్టుకుంటే మాకు రూపాయలు సహాయం లేదండి. సహాయం చేయాలని కోరుతున్నామండి. టమాటాలు కందిపప్పు అన్ని రేట్లు పెరిగిపోయింది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఈ రోజు మేము కొనుక్కొని కూరలు చేసుకున్నాం అనగా మాకు ఇబ్బందికరంగా. కానీ మేము ఇప్పుడు ఈ రోజు పచ్చళ్ళు వేసుకుని కాలిపులు వేసుకుని ఇన్ని రోజులు వచ్చాయి. కానీ కరువు పని చేసినా కానీ 100 రూపాయలు వస్తున్నారు, 50 రూపాయలు వస్తున్నారు తెలవలేదు. ఇంత వచ్చి మా వాగులు వేసుకున్నారు. భయపడేది ఎందుకు? ఉన్న సమస్యలు చెప్పుకుంటే భయపడేది ఇల్లు అన్నారు అన్ని ఇచ్చినారు. మాకు ఆ ఇల్లు కట్టలా, ఇక ఇల్లు కట్టమన్నారు. ఇల్లు కట్టలేదు, ఆ ఇల్లు లేదు, ఆ స్థలం ఇచ్చినారు. ఆ స్థలం ఉంది లేదు తెలియదు. ఎడిల్లు కట్టమంటే ఎడిగి కట్టమమ్మా, నేను ఇచ్చిన స్థలంలో కడతామన్నారు. ఆడ ఇల్లు లేదు, ఆడ ఎక్కడంటామో మా స్థలం ఇల్లు కట్టమన్నారు. ఇప్పుడు మాకు ఊరిల్లు అది కారీ వాని వచ్చాయి. నాకు ఇతర లేదు పిల్లలు, ఆ పిల్లలు పెట్టుకొని ఐదు వాళ్ళు పెట్టుకొని నేను ఎట్ట పోసేస్తాను. నాకు న్యాయం కావాలి, న్యాయం చేయాలి. ఇలాంటి పేదలకు ఇల్లు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. అసలు ఉన్న పెన్షన్ తీసే హక్కు జగన్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? కోర్టు కూడా ఉన్న పెన్షన్ అరువులకు తీసేయద్దని చెప్పింది కోర్టు కూడా. అయినా పొలం 5 ఎకరాల పైన 10 ఎకరాలు ఉన్నట్టు చూపించి పెన్షన్ తీసేస్తారు మీకు మీ ఇద్దరు ఇళ్లలో. ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఎస్సీలని కనికరం కూడా లేకుండా సెంటు భూమి లేని వాళ్ళు కూడా ఈ విధంగా పెన్షన్లు తీసేయడం చాలా దుర్మార్గం. ఇళ్ల పక్కన స్థలాలు ఇస్తే కట్టుకుంటారు, కానీ ఎక్కడో పక్క ఊళ్ళో వెళ్ళి ఎక్కడో కొండల్లో గుట్టలు కట్టుకోమంటే ఎట్లా కట్టుకుంటారు? శ్మశానాల దగ్గర ఇచ్చి ఆడ కట్టుకోమంటున్నారు. మీ ఊళ్ళో కాకుండా ఎక్కడో ఇచ్చి కట్టుకోమంటే ఎట్లా కట్టుకుంటారు? ఇది ఈ బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్నటువంటి పనికిమాలిన పని. అన్నా పెడతాం, దాన్ని మీరు అందరు రావాలని నేను కోరుతున్నా. అందరికి నమస్కారం. వాగులో ఇసుకు తోలుకోవడానికి అవకాశం లేదు. చెప్పండి, మా ఊర్లో వాగుంటే ఇసుకు ఇప్పుడు ఎవరన్నా మీరు ఒక లీటర్ కట్టుకున్నా కానీ మన గవర్నమెంట్ వస్తే కట్టెలు ఒకటి బీజేపీ బాధ్యత మన ఆంజనేయ గారు అని మీ అందరికి. మొన్న ఎవరైతే ఇల్లు కట్టుకుని బిల్లు రాలేదు వాళ్ళందరూ ఇక్కడ తెలేస ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేస్తాం. Yeah.
కందిపప్పు అన్ని పెరిగినాయమ్మా, శుద్ధి చెప్పాలి సార్. Thank you.